మాకు బాగుంటుంది అంటాడు. చెప్పాలంటే మా గురువు గారికి ఆయన చాలా సినిమాలు కాంబినేషన్లో పడ్డాయి కాబట్టి టీవీ సెషన్ ఆయన గుర్తు చేసుకుంటూ మా అల్లరి ఈజ్ బ్యాక్, ఇది చాలా కాన్ఫిడెంట్ గా అల్లరి ఈజ్ బ్యాక్ అనే కార్డు ఇక్కడ వేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో మాకు తెలుసు కాబట్టి. ఎవరైతే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నరేష్ గారు సీరియస్కి వెళ్ళిపోయినట్టు కాంబినీ చేయరా 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 అంటే అది ఉంది. ఆయన ఆల్రెడీ చాలా సినిమాల్లో అగ్రెషన్ చూపించి చూపించు చూపించున్నారు. మళ్ళీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తున్న టైంలో ది బెస్ట్ ఫుల్ మీల్స్ ఫర్ దెమ్ అందరు గుర్తే సార్, మీరు నవ్వుకుంటూ 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 ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసిన సినిమా అండి ఇది. అండ్ రాజీవ్ గారు మా ప్రొడ్యూసర్ గారు చాలా సింపుల్గా ఉంటారు. ఆయన ఎంత సింపుల్గా ఉన్నా సరే ఆయన సినిమా మాత్రం థియేటర్లో అలా చేయడం ఖాయం. అలాగే మా మల్లికి నా బెస్ట్ ఫ్రెండ్ తను, తనకి డెబ్యూ సినిమా, ఈ సినిమాతో తను పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. Thank you so much. As part of Chilaka Productions, we are very thankful to Hiru Garu, Naresh Garu. I think we had a journey, a beautiful journey during this film, and Hiru Garu's support and the confidence he gave in each step that we took, we will always remember. Thank you so much. And we want to congratulate our company, Chilaka Productions, part of Green Gold, you know, a long, long journey in films. And I want to thank Kaburi garu specifically, sir, starting nunchi hand hold chesi project ni pai teeskochanu chotaki prasad garu, I mean he is magical with his editing skills. Murthy garu, all the art is clearly shown in the film, and all the cast and crew. Malli garu for sure, thank you and congratulations on your first film. Andarki namaskaram. So comedy ante naaku enti ishtamo mi andarki telusu. అసలు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్తో పనిచేసినప్పుడు అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా రోజుల తర్వాత నరేష్ గారితో వర్క్ చేసకొచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం. ఇది ఇంకా టీజర్ లాంచ్ అయ్యే కాబట్టి అన్ని విశేషాలు విషయాలు ఇక్కడే చెప్పేసుకుంటే బాగుండదు కాబట్టి మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. హోప్ యూ లైక్ ద టీజర్. ఇఫ్ యూ లైక్ ద టీజర్ డెఫినెట్లీ దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ లైక్ ఇవన్నీ అలవాటు అయిపోయింది, అలవాటు కాదు అవసరం. అండ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇన్ సోషల్ మీడియా దీస్ డేస్. సో నచ్చినప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ థింగ్ కాబట్టి, బికాజ్ ఐ డూ దట్, అందుకే చెప్పాను. అండ్ యా, థ్యాంక్స్ టు ఎవ్రీబడి హియర్. మళ్ళీ మనం నెక్స్ట్ ఈవెంట్ లో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ థ్యాంక్స్ మంజుషా, ఎంత 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 బాగా చేస్తున్నావు అంటే యాంకరింగ్. ఐఎమ్ టేకింగ్ దిస్ 1 మినిట్ ఫర్ యూ. బీన్ సీయింగ్ యూ ఫ్రమ్ లాంగ్ టైమ్. అన్ని పాయింట్స్ నీట్ గా కవర్ చేసి స్టడీగా. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాస్తున్నప్పుడు కానీ, నరేష్ గారితో కూర్చున్నప్పుడు కానీ, డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, కిక్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒక కిక్ ఉంటుంది కదా, అలాంటి కిక్ ఈ సినిమా డిస్కషన్స్లో రాస్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ వచ్చింది. అందరూ నవ్వుకున్నాం. అంటే వస్తున్నప్పుడు వితౌట్ రీ రికార్డింగ్ అక్కడ నవ్వు కనిపిస్తోంది, అంటే విత్ రీ రికార్డింగ్ క్యాప్టివ్ ఆడియన్స్ మధ్యలో ఒక థియేటర్లో నవ్వు చాలా ఎక్కువ వస్తాయని నా నమ్మకం. సో అంత బాగా వచ్చింది ఎడిటింగ్ చూసినప్పుడు కానీ, అందరం కూర్చొని చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఈ సినిమాకి ప్రత్యేకంగా ఇద్దరు డెబ్యూ అనుకోవచ్చు, ఒకటి చిలకా ప్రొడక్షన్స్, రెండు మలయాకు. చిలకా ప్రొడక్షన్స్లో రాజీవ్ గారు, మన భరత్ గారు, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక రామలక్ష్మణులు, ఒక కృష్ణార్జునులు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజుగారు, శిరీష్ గారు. రాజుగారు ముందు ఉంటారు, శిరీష్ గారు వెనకాల ఉంటారు కదా, అలా రాజీవ్ గారు ముందు ఉంటారు, భరత్ గారు వెనకాల ఉంటారు. అంత చక్కగా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ అద్భుతం అండి. చాలా చక్కగా డీల్ చేస్తారు, మనుషుల్ని డీల్ చేసే విధానంలో చాలా చక్కగా హ్యాపీగా ఉండేలాగా, అవతల మనిషి చాలా హ్యాపీగా ఉండేలా, అందరికీ నచ్చేలాగా ఆయన వాళ్ళిద్దరి స్థాయిని మర్చిపోయి మనందరినీ ఆనందంగా ఉంచే వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం. అండ్ మళ్ళీ అంకం, నాకు ఎప్పుడో సాయి కిరణ్ అడవి దగ్గర నుంచి పరిచయం. ఆయన ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నారు, దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను, నాకు కూడా డైలాగ్ రాసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మల్లి గారు. నరేష్ గారు, నాలుగో సినిమా నాకే జాయిన్ తోటి, నాలుగో సినిమా కూడా ఎంత అల్లరి చేస్తామో అంత సామాజిక బాధ్యతతోనే చేశారు. సో ఈ సినిమా
టీజర్ లాగే మొత్తం సినిమా అంతా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా చూసే సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారికి, నరేష్ గారికి థ్యాంక్స్ అండి, అండ్ అప్పుడు గారికి, ప్రసాద్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మీరు టీజర్ అయితే ఎలాగా చూసి నవ్వుకున్నారో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందండి. హ్యాపీగా అందరూ నవ్వుకుంటూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. థ్యాంక్స్ అండి. మీకు అందరూ తర్వాత మాట్లాడుతున్నాను. క్యారెక్టర్ గురించి, ఐ మీన్ ఒక యాక్టర్ గురించి కూడా చెప్పడం మర్చిపోయాను. జానీ లీవర్ గారు ఐ థింక్ భారతదేశంలోని అందరికీ తెలిసిన ఒక లెజెండరీ కమీడియన్ కదా. సో వారి అమ్మాయి ఈ సినిమాలో జేమీ లీవర్ గారు యాక్ట్ చేయడం జరిగింది. మనం టీజర్ లో చూసాం కదా. ఇప్పుడు అల్లరి నరేష్ గారి తమ్ముడి భార్య, సో వాళ్ళకి కూడా పిల్లలు, ఇగో ఈ పాప కూడా పుట్టేసింది కానీ ఆయనకు పెళ్ళవట్లేదు అనమాట. సో యూ వాంట్ టు సే సంథింగ్? నో నో, జస్ట్ సే థ్యాంక్స్ టు టీమ్ అండ్ ఆల్. యువర్ నేమ్? శ్రేష్ట. శ్రేష్ట, సూపర్. యా, సే సంథింగ్. థ్యాంక్ యూ. అంతేనా స్పీచ్? అంటే ఆ ఒక్కటి అడక్కనేలా ఉంది. థ్యాంక్ యూ. సినిమా అందరూ రావాలి. ఓ సూపర్, డెఫినెట్ గా వస్తాం. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డబ్బులు పెట్టిన వారికి మైక్ ఇద్దాము. ఫస్ట్ థ్యాంక్స్ నేను స్టార్ట్ చేస్తాను. ఇవి సత్యనారాయణ గారు పెట్టిన టైటిల్ మేము వాడుతున్నాం. మా మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ టైటిల్ ఇచ్చినందుకు నరేష్ గారు కూడా థ్యాంక్ యూ. చిలక ప్రొడక్షన్స్ అనే ఈ ఫిలిం, ఈ ప్రొడక్షన్ హౌస్ ది ఫస్ట్ ఫిలిం ఆ ఒకటి అడక్కు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి నాకున్న డ్రీమ్ ఫిలిం ప్రొడ్యూసర్ అవ్వాలి, తెలుగు సినిమా తీయాలి. నాకు 20 ఇయర్స్ ఎందుకు పట్టింది అంటే, ఒకటి నాకు అందరూ అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు, సినిమా పెట్టి ఒకవేళ డబ్బులు పోతే కుటుంబం రోడ్డు మీద రాకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నాకు అర్థమైంది ఏంటంటే, అట్లీస్ట్ అందరూ చెప్పింది ఏంటంటే, ఒకటి ఒక సినిమా గురించి ఆలోచించకుండా ఒక 4-5 సినిమాస్ తీస్తే ఎక్కడొక్కటి సక్సెస్ చెందుతుంది. సో ఆ పాట నాకు అర్థమైంది బాగా. సో అందుకని నేను కొంచెం టైం తీసుకున్నాను. టైం తీసుకొని 2 ఇయర్స్ బ్యాక్ మల్లి గారు, డైరెక్టర్ గారు కలిశారు. నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైన నుంచి తెలుసు అతను, అండ్ నాకు స్టోరీ పిచ్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా స్టోరీ చెప్పారు నాకు, చాలా బాగా నచ్చింది. అయితే నేను అతను చెప్పాను, చేస్తే అల్లరి నరేష్ గారి లాంటి హీరో ఉంటే కానీ తేట మజా లేదు ఇలాంటి సినిమా, ఈ స్టోరీకి ఓన్లీ అల్లరి నరేష్ గారే కరెక్ట్ అని అన్నాను. ఆఫ్టర్ దాట్ అఫ్ కోర్స్ అతను రీచ్ అయ్యి స్టోరీ చెప్పి దెన్ హీ ఇంట్రొడ్యూస్ అస్ టు అబూరి గారు. అతను ఈ స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. దెన్ హీరో గారు అగైన్ కామెడీ పాయింట్స్ లో ఈజ్ వెరీ క్రియేటివ్ పర్సన్ అని నాకు అర్థమైంది. హీరో గారు నాట్ జస్ట్ గ్రేట్ యాక్టర్, గ్రేట్ కామెడీ యాక్టర్ అన్నిట్లో. డాన్స్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్, అతను డాన్స్ చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా మా ఫిలింలో ఫస్ట్ పాట లో హీ గేవ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. నేను చూసి యాక్చువల్లీ అది లైవ్ చూసాను కాబట్టి ఐ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజ్. అంటే అన్ని ఎక్స్ప్రెషన్స్ అంత ఫాస్ట్గా ఇచ్చారు నరేష్ గారు. సో అండ్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ దాట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ, టాలెంటెడ్ పర్సన్ అన్నిట్లో. ఐ మీన్ హ్యాండ్సమ్ లుకింగ్, క్రియేటివ్, డైలాగ్ డెలివరీ అమేజింగ్, కామెడీ అదిరింది. ప్రతి ఫ్యాక్ట్ ఈజ్ వెరీ ట్రూలీ హంబుల్ పర్సన్ అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అండ్ వర్క్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ అగైన్ వీ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ సార్. ఆ పాట పాట సినిమా సాంగ్ షూటింగ్లో ఇంకోటి గుర్తొచ్చింది, హరితేజ గారు ఆ సాంగ్లో డ్యాన్స్ చేశారు. అండ్ అగైన్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ కాదు అది. సో షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ అండ్ షీ వాజ్ సింప్లీ అమేజింగ్, అవుట్ స్టాండింగ్. అండ్ అవర్ డ్యాన్స్ మాస్టర్ గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. సో అఫ్ కోర్స్ షీ వెరీ వెరీ టాలెంటెడ్, ఐ థ్యాంక్ ఫర్ దాట్. దెన్ ఒకటి ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే అండి, లాస్ట్ ఇయర్ అంటే 2023లో మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో 316 తెలుగు ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి.
ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ప్రేక్షలకి ఒక సెల్యూట్, ఎందుకంటే ఇన్ని సినిమాలు వచ్చినా మన వాళ్ళు ఓపిక్గా చాలా సినిమాలు థియేటర్లో వెళ్ళి చూశారు, తర్వాత మిస్ అయితే టెలివిజన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. మనకి ఇన్ని ఫిల్మ్స్ని సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్లో చూస్తే 218 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి, మళ్ళీ 317. సో ఇది సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ యాజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. కానీ ఒక్కటి ఇంపార్టెంట్ ఏం నోట్ చేయాలంటే అండి, దీంట్లో మనకి గుర్తుండిపోయే సినిమా అనేవి చాలా తక్కువ ఈ 317 ఫిలిమ్స్లో. సో అది చేయాలి అంటే మనందరికీ, అంటే ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, యాక్టర్, టెక్నీషియన్స్, డిఓపి, ఎడిటర్, ఎవ్రీ సింగిల్ పర్సన్ హార్ట్ నుంచి పనిచేస్తే కానీ మనము ఒక బెస్ట్ అవుట్పుట్ తేవాలనేది ఈ రోజుల్లో సామాన్యం పని కాదు. సో అఫ్కోర్స్ మన హీరో, మన ఇండస్ట్రీలో మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, చాలామంది సక్సెస్ఫుల్ హీరోస్ ఉన్నారు, కానీ యాజ్ తెలుకా ప్రొడక్షన్ మేమనుకున్న మా ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్కి గుర్తుండిపోయే మంచి తెలుగు సినిమాలు చేయాలని ఈ ఫీల్డ్కి వచ్చాము. అఫ్కోర్స్ మేము బిజినెస్ కోసమో గ్లామర్ కోసమే ఫిల్మ్లు రాలేదు, మా ప్యాషన్ కొద్దీ, మా ఇంట్రెస్ట్ కొద్దీ మంచి సినిమాలు తీయాలి అని ఈ ఫీల్డ్లో వచ్చాము. అండ్ వీ నీడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ప్రెస్ మీడియా అండ్ ఆల్ ద ఎల్డర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఆల్ ద సీనియర్స్, ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ప్రతి క్రియేటివ్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ టు ఇన్ ఆర్డర్ టు సక్సీడ్. థ్యాంక్ యూ అండి. అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ మా ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆ ఒకటి అడుక్కు, ఫ్రమ్ డిఓపి సూర్య గారు టు మన మూర్తి గారు ఆర్ట్ డైరెక్టర్, భరత్ అఫ్ కోర్స్ హ్యాస్ బీన్ గ్రేట్, సో రవి గారు అఫ్ కోర్స్, ఎడిటర్ గారు, ఐ మీన్ ఫిల్మ్ ఫస్ట్ కట్ చూసాక ఐ వాజ్ వండరింగ్ కి మనకి ఫిల్మ్ లెంగ్త్ 3 అవర్స్ వచ్చింది ఏంటి అని. ఎడిటర్ గారు కూర్చున్నారు, మ్యాజిక్ జరిగింది. అండ్ ఐ మీన్ నా కళ్ళ ముందు ట్రాన్స్ఫార్మ్ అయింది ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఇన్ టు మచ్ మోర్ బ్యూటిఫుల్ పిక్చర్. చాలా థ్యాంక్స్ అండి ఎడిటర్ గారు. అండ్ కోర్స్ ఆల్మోస్ట్ పెద్ద స్టార్స్ అందరూ, పెద్ద కామెడీ స్టార్స్ అందరూ మా ఫిల్మ్ లో పనిచేశారు. అండ్ అఫ్ కోర్స్ హీరో ఫరి, హీరోయిన్ ఫరియా, షీ షుడ్ బి హియర్ ఎనీ టైమ్, షీఈస్ బీన్ చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆవిడది కూడా. అండ్ షీఈస్ బీన్ వేర్ థ్యాంక్ఫుల్ ఆవిడ మా ఫిలింకి ఎస్ చెప్పారండి. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. అండ్ ఓవరాల్గా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చెలకా ప్రొడక్షన్స్ టు డూ మచ్ మోర్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. మోర్ ఇంపార్టెంట్గా ఆ ఒకటి అడుక్కు అనేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. వీ వాంట్ గివ్ అవర్ ఆడియన్స్, తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి వెళ్ళే సినిమా ఇది. సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా అందరూ థియేటర్స్లో వచ్చి చూడండి. సమ్మర్లో విడుదల చేస్తామండి, త్వరగా డేట్ అనౌన్స్మెంట్ చేస్తాం. అందరికీ థ్యాంక్ యూ. అంటే ముందుగా ఆ ఒకటి అడుగు గురించి ఒక క్లారిఫికేషన్ చెప్పండి, ఇది ఆ సినిమా సీక్వెల్లో లేకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు? ఆ సినిమాలో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా, జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునే ఒక కథ అది. మా ఫాదర్ చేసిన ఒకటడు, దీంట్లో సెటిల్ అయినా పెళ్ళ ఉన్నాడు కథ. సో అది డిఫరెన్స్ ఉంది. సో ఎవరు ఆడికి ఏదన్నా అడిగినా పర్వాలేదు, కానీ పెళ్ళి ఎప్పుడు అంటే మాత్రం సఫలమని వచ్చేస్తుంటుంది. సో దాంట్లో మీకు హ్యూమర్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇది సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం, రవి గారు నేను కూర్చుని ఒకటి అనుకున్నాం. అంటే చాలా రోజుల నుంచి మంజుషా గారు చెప్పినట్టు అందరూ నాంది తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి, మళ్ళీ కామెడీ ఎప్పుడు, మళ్ళీ ఆ పాత కామెడీ సినిమాలు అలా రావాలి, వింటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు. దెన్ వీ థాట్ అబౌట్ సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాం, క్లీన్ కామెడీ కావాలి, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, స్కూపులు లేకుండా, లేకపోతే ప్యారడీన్ లేకుండా, అంటే మనం హెల్దీ కామెడీ అంటే స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసుకునే కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి 8-9 మంత్స్ కూర్చుని ఈ సినిమా బిఫోర్ అది స్టార్ట్ అవ్వక ముందు వి సాట్. ఎందుకంటే ఇది అందరికి అంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్. కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ, సో ఈసారి ఇంకా ఎక్కువ నవ్వించాలని. అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు నాంది ఫంక్షన్ కూడా చెప్పాను, నేను ఏ సినిమా చేసిన చిన్న కంటెంట్ ఫిలిం అవుతుంది, దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కామెడీ వేలోనే చెప్పడం జరిగింది. అండ్ ఫరీ అబ్దుల్లా మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఏంటంటే యాపిల్ బాక్స్ లేకుండా సెట్లో లేకపోతే కాళ్ళు లాగా చాచి నించుని డైలాగులు చెప్పకుండా
ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరోయిన్ తోటి వర్క్ చేశాను. అంటే షీఈస్ వెరీ లవ్లీ, అంటే మంచి లవ్లీ యాక్టర్ అండి. అంటే షీఈస్ వెరీ, జనరల్ గా కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. షీ హాస్ దట్ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్, వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అంటే మంచి పర్ఫార్మర్. అండ్ అలాగే సినిమాలు పనిచేసిన హరితేజీ గారికి, వెన్నెల కిషోర్ గారికి, ఇందాక వాళ్ళు చెప్పినట్టు జేమీ లివర్ మన జానీ లివర్ గారి అమ్మాయిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తాను. షీ హాస్ డన్ అ పార్ట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆవిడ చూస్తుంటే నాకు అంటే ఒకప్పుడు యంగర్ వర్షన్ ఆఫ్ కోవేశ్వర లాగా అంటే అంత ఎనర్జీ చేస్తుంది అమ్మాయి. సో ఐ విష్ షీ కుడ్ గెట్ మనీ అనే మరి ఎక్కువ తెలుగు సినిమా ఆఫర్లు వస్తాయని డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ మల్లి గారు, సో ఇట్స్ ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్కడ కాన్ఫిడెంట్గా తీసి ఎక్కడ భయపడకుండా టెన్షన్ పడకుండా అండ్ ఆయనకి అంత సపోర్ట్ రాజీవ్ గారు బికాస్ దే బీన్ నోయింగ్ ఇన్ వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని అంత ఒక మంచి వాతావరణం జరిగింది షూటింగ్. అండ్ ఏమి లేదంటే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, మీ అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది 2019-20లో. దాని తర్వాత ఇండస్ట్రీ సినిమాలకి థియేటర్ జనాలు వస్తారా, ఓటీటీలు పెరుగుతాయా, సినిమాలు థియేటర్లు చూస్తారా, ఓటీటీలో చూస్తారా, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత మన స్లోగా కొంచెం అలా వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో చాలా రిస్కెస్ట్ పాయింట్ ఆఫ్ టైం అండి. సో ఎనీ ప్రొడ్యూసర్ కమింగ్ టు ది ఇండస్ట్రీ, సో హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ గారు ఫర్ గెటింగ్ ఇన్ టు అంటే మీ ప్యాషన్ నమ్మి ఇలాంటి టైంలో కూడా మీ సిచ్యువేషన్ వచ్చారు. సో మా వంతుగా మీ అందరూ 100% హార్డ్ వర్క్ చేసేసు. అండ్ ప్లీజ్ మీరు కూడా ప్రెస్ వారు కానివ్వండి, పేపర్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్స్ కానివ్వండి, టెలివిజన్ వారందరూ ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. నాతో కాదు, చాలా మంది సినిమా చేయాలి. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. సో ప్లీజ్ ఈ సినిమాని మాక్సిమం ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. చోటా గారు ఆయన కత్తి వేసింది. సో ఫస్ట్ డే నుంచి మీరు అనుకుంటుంది ఏంటంటే లెంత్లు ఉండకూడదండి ఈ సినిమా. అంటే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయింది అనుకుంటుంది, అంటే ఫస్ట్ హాఫ్ అంత ఫాస్ట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అంత ఫాస్ట్, ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండేది అని అనుకోవాలండి. సో దాదాపు 2 hours 5 minutes క్రిస్ప్ కట్ చేసాం. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే మా ఆ డైరెక్టర్ మూర్తి గారికి. అండ్ మాకు బాగా బ్యాక్ బోన్ ఈ సినిమాకి, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ మా డిఓపి సూర్య గారు. ఆయన రాలేదు ఇవాళ, బట్ థ్యాంక్ యూ సూర్య గారు నన్ను దాని అందరూ సినిమా ప్రతి ఫ్రేముని చాలా రిచ్గా చాలా లావిష్గా చూపించారు. సో థ్యాంక్ యూ ఎనీ వన్ అండ్ ఎవరినైనా పేరు మిస్ అయ్యండి, సారీ భరత్ గారు, సారీ అండి. అండ్ దేవ్ బీన్ లైక్ ఇందాక ఆయన చెప్పినట్టు వీళ్ళిద్దరు బాపు రమణ లాగా తిట్టుకుంటారు. అంటే మీరు చూశాను కదండి, కొట్టుకుంటాం కూడా చాలా క్యూట్ కొట్టుకుంటారు, అలా అడుగుతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. తెలిసి మేఘ మీద మీ మీద కూడా అంత అలిగి ఉంటారు రాజీవ్ గారు, ఆయన తెలియదంత. సో ఐ విష్ ద ఎంటైర్ తెలుగు ప్రొడక్షన్ ఫస్ట్ విన్యూ ఉన్నప్పుడు వెంచర్ వచ్చింది, ఇలాగే సక్సెస్ఫుల్ ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మరెన్నో సినిమాలు తీసి సక్సెస్ఫుల్ బ్యానర్ గా నిలబడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీరు చాలా ఐపీస్ ఉన్నాయి మీ దగ్గర, హోమ్ గ్రౌన్ కామిక్స్ ఉన్నాయి మీ దగ్గర, అండ్ యువర్ ఇంటూ చాలా చిల్డ్రన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా రన్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. మీకు ఫిలిమ్స్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏంటండి? సార్ ఇప్పుడు మన మా గోల్ ఏంటంటే అండి, ఫస్ట్ మా ఇన్ ద లాంగ్ రన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి మేము చేసే వర్క్లో పిల్లలకి ఎక్కువ మటుకు ఫోకస్ చేసే సినిమా యానిమేషన్స్ తీస్తున్నాం, కార్టూన్స్ బేసిక్లీ అనేది, అది మేము ఎక్కువ మటుకు ఫోకస్ చేసి లాస్ట్ 20 ఇయర్స్కి అవే చూస్తున్నాం. 6 animation ఫిలిమ్స్ మేము తెలుగులో, తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నింటిలో రిలీజ్ చేసాం. అవన్నీ తీసాక మాకు అర్థమైంది ఏంటంటే అండి, మనకి ముఖ్యంగా ఇండియాలో ఆడియన్స్ వచ్చేది ఫిలిమ్స్కి, లైవ్ యాక్షన్ ఇక్కడ ఉంటే పబ్లిక్ వస్తుంది. సో రేపు మేము తీయబోయే ఫిలిమ్స్ ఎక్కువ మటుకు పిల్లలకి ఫ్యామిలీ పరం సినిమాలు తీయాలనుకుంటున్నాం. అది తీయాలంటే ఫస్ట్ ఇలాంటి సినిమా తీస్తే మాకు కూడా ఇండస్ట్రీ గురించి అర్థమవుతుంది, ఎక్కువ మటుకు టుడే ఆడియన్స్కి ప్రిఫరెన్స్ ఏంటి, యూత్ ఆడియన్స్, మెయిన్ సినిమా గోయింగ్ ఆడియన్స్ అనే ఏజ్ గ్రూప్ 18-40, ఈ ఏజ్ గ్రూప్లో ఎలాంటి సినిమాలు చూస్తున్నాయి అని రీసెర్చ్ చేసి we felt ilanti genre will be best. Actually television space lo meer chesina meer unna segment lo asala competition chala takku unique space adi, competition takku kada alanti films lo ante it's very risky business, deentlo raavadan kaadu sir. Films kanna animation inka risky business adu, endukante animation lo almost ma office lo 700 mandi pan chestunnaru, anything plan atu itu aithe 700 mandi future మీద డిపెండ్ అయ్యే ఇది.
సో అందుకనే మేము చాలా బాగా మేము చాలా డీప్గా ఆలోచించి వి థాట్ ఇలాంటి మనం ఈ ఇండస్ట్రీకి వస్తే బలంతో రావాలి, లాంగ్ టర్మ్ ఉండాలి అని వచ్చాము. అండ్ ఇవాళకి ఉన్న ఇఫ్ డెఫినెట్లీ ఎనీ బిజినెస్ ఇస్ రిస్కీ అండి, ఫిల్మ్ బిజినెస్ అయినా కానీ ఏదైనా రిస్కీయే. ఇప్పుడు మనం మాకున్నది నాలెడ్జ్ ఎక్కువ మటుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము రైటర్స్ ఫ్రమ్ క్రియేటివ్ పీపుల్ ఎస్పెషలీ రైటర్స్ టెక్నీషియన్కి మాకు చాలా గౌరవం, రెస్పెక్ట్ యాక్టర్స్కి అందరికీ, ఎందుకంటే వాళ్ళు పడే కష్టము అందరికి అర్థం కాదండి. అండ్ వీ నీడ్ పీపుల్, మా లాంటి కంపెనీస్ హ్యావ్ టు ఎంకరేజ్ ఇలాంటి టాలెంట్ అండి. అండ్ మా గోల్ ఏంటంటే ఫ్రమ్ కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని వీ వాంట్ టు బీ షూర్ ఫ్రమ్ నాట్ ఓన్లీ యాక్టర్స్, డైరెక్షన్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ న్యూ కమింగ్ అప్కమింగ్ ఆల్ ఎనీ టాలెంటెడ్ పర్సన్ మేము ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అబోరావు సార్, నరేష్ గారిని ఈ మధ్యకాలంలో ఎప్పుడు అడిగే క్వశ్చన్, ఎవరు అడిగినా సరే అడిగే క్వశ్చన్ ఏంటంటే కామెడీ సినిమాలు ఎందుకు చేయట్లేదు అండి అని అంటారు. ఆయన చెప్పే ఒక ఆన్సర్ ఏంటంటే జనాల్లో సెన్సిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది, ఇప్పుడు ఈజీగా మనోభావాలు అనేవి హట్ అయిపోతున్నాయి, కామెడీ చేయడం అనేది చాలా రిస్క్ అయిపోయింది, ఒకప్పట్లో లేదు అని చెప్పేవారు. ఇలాంటి స్క్రిప్ట్ రాసేటప్పుడు, డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాట్ షేమింగ్ అనో లేకపోతే ఈ మ్యారేజ్ షేమింగ్ అనో రకరకాల కాన్సెప్ట్లో అందరి మనోభావాలు హట్ అవుతున్నాయి ఇప్పుడు బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో హీరో మనోభావాలు దెబ్బతింటండి. మేమిద్దరం కూర్చున్నప్పుడు అసలు అలాంటివి లేకుండా ఫన్ ఎలా చేయాలి అన్న దాని మీదే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాం. అండ్ చాలా సెన్సిటివ్గా చిన్న చిన్నది ఏదైనా ఒక చిన్న ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే దాంట్లో వచ్చే ఫన్ వేరు, మోర్ దెన్ ఏ డైలాగ్. ఒక సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఎలాంటి మాట అయినా పలికేస్తుంది, చిన్న ఫన్ క్రియేట్ చేసేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ కథలో ఉంటాయి కాబట్టి మాకెంత కష్టం అవదా. కాకపోతే కొత్త ఏంటి అన్న ఒక్క పాయింట్ దగ్గర ఎక్కువ ఆలోచించి ఎక్కువ వర్క్ చేసాం. నరేష్ గారు, మీరు ఇందాక ఆ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే వరుసగా కామెడీ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, వరుసగా ఏంటంటే సీరియస్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, మీరు ఏంటి మంచి స్ట్రాటజీ ఏంటని ఏదన్నా ఐడియా వచ్చిందా మీకు? అంటే ఎక్కువ సీరియస్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు కామెడీ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీయే, కామెడీ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటారు? అలా కదండి, ఎక్కువ ఒకటే చేస్తే మీరే అంటారు ప్రతిసారి దాదాపు యాభై బిఫోర్ వరకు అన్ని కామెడీ సినిమాలు చేశారు, ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు ట్రై చేయరా, కొత్త కొత్తగా చేయరా మీరే అడిగారు ఇప్పుడు. అంటే అంతేనండి, అంటే ప్రాబ్లీ అంటే ఈ 3 సంవత్సరాలు సీరియస్ గా చేసిన సినిమాలు 3 అదేదో నేను అంటే టైం తీసుకున్నాను కానీ సంవత్సరం కానీ జనాలు అంటే మన అందరికి ఏంటంటే తెలియకుండా ఆ నాంది తర్వాత నేను ఒక 5-6 సినిమాలు సీరియస్ సినిమాలు చేసాను అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా మంది అడుగుతుంటారు అండి, బట్ అదే నేను ఎప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తానండి. ఇవాళ కిటకతలు ఉన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు, అంటే ఒకరి కలర్ గురించి మాట్లాడకూడదు ఒకరి గురించి, అంటే ప్రతి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్నాం. సో సెన్సిటివ్ అంటే బయట ఎవరిని ఇబ్బంది పడకుండా కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అందుకనే టైం తీసుకున్నాను కామెడీ స్క్రిప్ట్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ కామెడీ, అంటే నాకు ఇన్ఫాక్ట్ సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు అయితే నెంబర్ ఆఫ్ డేస్ తక్కువలో కూడా అయిపోతుంది. అలాగే కాకపోయిందండి, అంటే వచ్చే కామెడీ మంచిగా ఉండాలండి. అంటే నాకు ఈ మధ్యకాలంలో అంటే చాలా మంది కథలు చెప్పారు, ఎక్కడో తెలియకుండా స్పూకులు చేస్తాం, లేకపోతే ప్యారడీలు చేయటం, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్ రాయటం, ఇలాంటివన్నీ జరుగుతుందండి. అలా కాకుండా అంటే నాకంటూ నేను ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాను, మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ 4 నలుగురు టికెట్లు దొరుకుతాయి. సో ఎవరిని ఆ 4 పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అలాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దాంట్లో హెల్దీ కామెడీ ఉంటే చేద్దామని ఫిక్స్ అయ్యిందండి. డైరెక్టర్ మళ్ళీ అర్థం గారు, అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, బికాస్ ఆ ఒక్కటి అడక్ అన్నది ఒక లెజెండరీ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్. ఆయన కథ కోసం ఎంత కష్టపడ్డారు, ఏబిఎంకి చేశారు, ఏబిఎం లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నౌ దట్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ త్రూ దిస్ ఫిల్మ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు యాజ్ ఎ డైరెక్టర్ మల్లి గారు, మీరు ఇప్పుడు అలాంటి ఒక అంత పెద్ద హిట్ ఆ రోజున ఈవి సత్యనారాయణ గారికి అది 4వ సినిమా, చాలా పెద్ద హిట్, ఏబిఎం ప్రొడక్షన్స్, ఇళయరాజా గారి మ్యూజిక్, చాలా సో మచ్ వెంట్ బిహైండ్ దట్ ఆ ఒకటి అడక్ సినిమా. ఇప్పుడు మీరు ఈ సినిమాని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ టైటిల్తో చేసినప్పుడు
మీకు అసలు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి, దీనికి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? జస్ట్ యూ వాంటెడ్ టు రిపీట్ దట్ హిట్ బజ్ అబౌట్ ది టైటిల్? కాదు, ఇది యాక్చువల్ కథకు సంబంధించింది. కథ కావాలి కనుక 100% పెట్టవలసి వచ్చింది. ఈవి గారిది ఆ టైటిల్ని ఎన్హాన్స్ చేసినట్టే ఉంటుంది తప్ప దానికి వచ్చే విధంగా మాత్రం ఉంటుంది. ఓకే, కాదంటే ఈ కథను మీరు రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా దాని ఎక్స్పీరియన్స్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? లేదండి. లేదా? లేదు. అంటే ఫస్ట్ నుంచి అనుకోలేదు అండి, ఆవకటండి టైటిల్ ఫస్ట్ నుంచి అనుకోలేదు అండి. అంటే దాని తర్వాత కూర్చుని అలాంటి టైటిల్ పెడదాం అని ఆలోచిస్తుంటే, అంటే జనరల్గా పెళ్లి కానివ్వండి పెళ్ళప్పుడు అని అడుగుతారు, లేదంటే చదువు పూర్తి అయిపోయినట్టు ఎప్పుడు జాబ్ చేస్తున్నావు, ఏం కొత్తగా సెటిల్ అవుతున్నావు, సో పెళ్ళి అయిపోయినండి పిల్లలు ఎప్పుడు, సో ఎన్ని అడుగుతుంటారు అండి జనరల్గా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, ఎవరిని అడుగుతుంది, చిరాకు వచ్చింది మనం ఆ ఒకటి అడగండి. సో అలాగే ప్రతిసారి ఈరోజు సిచ్యువేషన్ అలాంటిది వస్తుంటుంది. సో దానికి రిలేటెడ్గా ఉంటుందని పెట్టాం కానివ్వండి, లేకపోతే క్యాష్ చేసుకున్నప్పుడు ఇంకో ఉద్దేశం ఏం మాత్రం లేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అందులో ఆ ఒక కడకు సినిమాలో అందులో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం కానీ అదొక ప్రాసెస్, ఇందులో సెటిల్ అయి పెళ్లి అవ్వకపోవడం అనేది ఒక ప్రాసెస్ అని చెప్పి చిన్న కంపారిజన్ లాంటి డిఫరెన్స్ చెప్పారు ఈ రెండింటికి మధ్య ఉన్నది. సో ఈ రెండింటికి మధ్యన వాట్ యు రియల్లీ లైక్ అండి, ఇప్పుడు ఈ కంటెంట్ నచ్చిందా లేదా ఆ కంటెంట్ చేస్తే బాగుంది అనిపించిందా మీకు? ఆ ఒకటి అడుక్కు జంబలేడు బొమ్మలేడు సినిమాని ముట్టుకోకూడదు ఇప్పుడు, ఎందుకంటే నువ్వు చాలా మంది అడిగారు మొన్న కూడా ఈ మధ్యన ఎవరు వచ్చి జంబలేడు బొమ్మ మళ్ళీ చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఇన్ని క్లాసిక్స్ అండి, అంటే చాలా జనాలకు ఇష్టపడిపోయారండి. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉంది ఇప్పటికీ జంబలేడు బొమ్మ మన బ్రహ్మానందం గారి మీ ప్రతిరోజు నేను చూస్తుంటాను. సో ఒకసారి ప్రేక్షకులకు అంత వెళ్ళిపోయిన సినిమాలు మనం ముట్టుకోకూడదు. సో అలాంటిది కాదు కానీ, బట్ ఒక టైటిల్ అంటే ఇదివరకు నేను కూడా అహనాపల్లి అంటాన్ని రాజేంద్రప్రసాద్ గారి సినిమా పెడతాం జరిగింది, గమ్యం శ్రీకాంత్ గారి సినిమా కూడా ఉంది, మళ్ళీ మా గమ్యం అని పేరు పెడతాం జరిగింది. సో ఈ సినిమాకి బాగుంటుంది టైటిల్ గా పెడతాం జరిగింది కానీ ఇంకా వేరే ఉద్దేశం. ఓకే, అప్పుల్ రవి గారు ఈ సినిమాకి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్ రాశారు దానికి అప్పుడు, బట్ టీవీ సత్యనారాయణ గారు చాలా వరకు చెక్కున్నారు అండ్ హ్యాస్ ఆల్సో ఎంకరేజ్ ఎల్బి శ్రీరామ్ గారికి ఆ స్కోప్ ఇచ్చి రాయడానికి. అవన్నీ కూడా ఒక మార్కింగ్, చాలా ఒక న్యూ వెర్షన్, న్యూ కాయినింగ్, ఆ డైలాగులు అన్ని చాలా విచిత్రంగా జనాలను ఊపేసేసారు ఆ ఒక తెలుగు సినిమాలో. ఇందాకలా మన యాంకర్ అనుష్ గారు మంజుష్ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరేమైనా న్యూ వెర్షన్ ఏమైనా పట్టుకొస్తున్నారా ఈ డైలాగుల్లోని, ఆ కాయినేజెస్ కానీ లేకపోతే ఆయన మార్క్, చిన్న మార్క్, ఈవి సత్యనారాయణ గారి మార్క్ కనిపించేటట్టుగా? ఆయన చెప్పింది నేను చెప్తాను, ఆయన్ని ఆయన స్టైల్ని టచ్ చేయకూడదండి. ఈవి గారిది ఒక ప్రత్యేకమైన శైలి, అంటే ఆ స్పాంటేనిటీ కానీ నాకు హలో బ్రదర్ కానీ ఇంకోటి కానీ, అంటే గోడ మీద నాగార్జున గారు ఎక్కుతారు, అల్లుడు గారు అల్లుడు గారు అయితే మామగారు ఇది ఎవడు రాయలేనండి. ఆయన స్టైల్ పట్టుకోవాలనుకోవడం చాలా తప్పు, ఎందుకంటే అది టైగర్, అది అంటే మనం తోలు కప్పుకోవాలి, తోలు ఎప్పుడు కప్పుకోకూడదు. ఈ సినిమాకి పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంతే రాదు, ఆయన శైలిని టచ్ చేయడానికి ట్రై చేయలేదు, ఈ సినిమాకి కావాల్సింది రాశారు. మీ టైమింగ్లో కామెడీ చూడడానికి యా జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ టు రాజీవ్ గారు ఆల్సో అండ్ చిల్కా ప్రొడక్షన్. ఐ కాంట్ టెల్ యూ హౌ స్వీట్ దే ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ట్రీట్ ఎవ్రీ వన్ ఆన్ సెట్ లైక్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ లవ్లీ బీయింగ్ అసోసియేటెడ్ విత్ దెమ్. I'll let you speak more and ask more stuff. ఒక్క డౌట్ అండి, ఆవొక్కటి అనే టైటిల్ క్లాసిక్ టైటిల్, 32 ఇయర్స్ అయింది, 92లో వచ్చింది. సో మీ నాన్నగారు తెలియజేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడుగు ఆ ఒక్కటి అడుగు అని వస్తాయి, కానీ ఇప్పటి వరకు ఎవరు ఆ టచ్ చేయలేదు ఆ టైటిల్ని, ఇప్పుడు వరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే ఆ దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏమాత్రం చిన్నదైనా నార్మల్ నార్మల్ వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదండి, మనం కొత్తగా టైటిల్ పెట్టింది. ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డాను. డిస్కషన్ కూడా జరిగిందండి రాజీవ్ గారు నేను అందరు కూర్చుని, అంటే పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాడు, పెద్ద సూపర్ సూపర్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అని అనుకున్నాం. సో బట్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం మా తగ్గదండి, టీజర్ వరకు చూస్తే పెళ్లి కానీ ప్రసాద్, పెళ్లి పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాం,
దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు డైరెక్టర్ గారు కానీ మీరు ఏం చెప్పారు అంటే కొత్తగా చూపించడానికి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా పెళ్లికాని ప్రసాద్ నేను బ్యాంక్లో పనిచేస్తుంటాడు కానీ వీడు పనిచేసే చోటే మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు వీడందరూ పెళ్లి చేస్తుంటారు కానీ వీడికి పెళ్లి లాభం సో దాంట్లో వచ్చే పన్నండి సో అది దీని నుంచి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంట్రాక్షన్ ఉంటుంది మాట్లాడే సార్ అది బెస్ట్ హాయ్ నరేష్ గారు చెప్పండి సార్ అయితే మీ సినిమాలన్నీ ఈ మూడు సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్ స్టిక్ కామెడీ ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు స్లాప్ స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది సడన్లీ ఇఫ్ యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్ ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు ఈ మూడు సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది సో షుడ్ హ్యావ్ బ్రాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా అదేనండి ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్ గూపులు ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి ఒక చిన్న సిగ్నల్ పెట్టినా ఇప్పుడు చూడట్లేదండి అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హస్ టు బి అంటే రైటింగ్ నవ్వు రావాలి కానంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ తీయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి అంటే నేను నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి అంటే కథలో కామెడీ ఉండాలండి అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది ఒక సీరియస్ సీన్ అయిపోయింది ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఆ ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి సో కథలోంచి వస్తే క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది సో మన ఇంట్లో ఇవాళ ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఒక డైలాగ్ మాట్లాడుకున్నట్టుండదు ఇవాళ అలా కాదండి కానీ ఓకే మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం మన మదర్తో మాట్లాడుకుంటాం మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకుంటాం అలాగే ఉండాలండి సో సింపుల్గా ఉండాలి బట్ అట్ ది సేమ్ టైం కొంచెం స్పెషల్గా ఉండాలి సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్ అంటే నీట్గా నవ్వించాలి అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు స్లాప్ స్టిక్ కూడా జనాలు నచ్చట్లేదు అండి అంత అంటే నాట్ ఓన్లీ మీ అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నాట్ దే లైక్ ద వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్ సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది సో అలా చేయడం జరిగింది గుడ్ సార్ ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుంది సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ సార్ డైరెక్టర్ గారు మళ్ళీ గారు టైటిల్ గురించి కూడా చాలా మంది అడిగారు చెప్పారు మీరు క్లాసిక్ కి దీనికి సంబంధం లేదు ఒక థింగ్ ఏంటంటే క్లాసిక్ టైటిల్స్ ని రెండోసారి వాడినప్పుడు 99% రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ గానే వచ్చింది అది సెంటిమెంట్ అయిండొచ్చు సో ఎస్పెషల్లీ ఏంటంటే లేడీస్ టైలర్ కానీ ఇలాంటి సినిమాలని టైటిల్స్ వాడినప్పుడు రిజల్ట్స్ ఏ ఆశించినట్టుగా లేవు మీరు అంటే నరేష్ గారికి ఓకే ఎందుకంటే నరేష్ గారు సినిమా పుల్ ఆఫ్ చేస్తారు నరేష్ గారి తర్వాత చాలా సినిమాలు ఉంటాయి ఆబ్వియస్గా ఇంకా 4 సినిమాలు ఉన్నాయని పైప్లైన్లో మీరు యాజ్ అ డిప్యూటీ డైరెక్టర్గా మీకు ఎక్కడో ఒక పాయింట్లో కొంచెం ఏమన్నా భయం వేసిందా అంటే ఇంత క్లాసిక్ టైటిల్ ఎందుకు టచ్ చేస్తున్నాం మనం వేరే ఏదైనా టైటిల్ తెలిపోదాం కదా సింపుల్గా అని అనిపించిందా లేదంటే ఈ టైటిల్ కావాలి అని మీరు కోరుకున్నారా బేసిక్గా ఆ స్టోరీకి సంబంధించిన వరకు స్టోరీ కావాలనిపించింది ఈ టైటిల్ కావాలనిపించింది అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయం అయితే ఉంది అంటే మనం రీచ్ అవుతాం లేదా అని బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ అని ఫిక్స్ అయ్యి ఈ స్టో ఈ టైటిల్కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు సార్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు ఈ సినిమా పోస్టర్ నుంచి టైటిల్ నుంచి పోస్టర్లో కూడా తాళి కట్టుకుని పరిగెత్తుతుంది అలా రిలీజ్ చేశారు అక్కడ నుంచి ఇప్పుడు ఒక టీజర్లో పాట సాంగ్ అంటే నేను టీజర్ చూసిందా చిన్న లెంగ్త్ క్వశ్చన్ కదా చిన్న చేస్తాను టైటిల్లో ఇంగ్లీష్ మనం వేసాడు కదా కలం పెట్టింది పట్టింది డబ్బులు పెట్టింది ఆ తెలుగులో రాస్తే బాగుండేది అనిపించింది నాకు అంటే చదివడానికి కూడా ఆ పేర్లు అవి అనిపించింది సార్ డిస్కస్ చేస్తే అంటే మనం లిరికల్ వీడియో ఇంగ్లీష్లో రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది తెలుగు చేస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది ఎయితో మొత్తం తెలుగులో రాయాలి లేకపోతే మొత్తం ఇంగ్లీష్లో రాయాలి సో అందరికి అంటే చాలా మందికి అంటే మనం ఇప్పుడు అంటే 90% మన తెలుగు వాళ్ళు అందరూ చాలా అప్రాడ్లో కూడా సెటిల్ ఉన్నారండి సో వాళ్ళకి రీచ్ ఉంటుందని వాళ్ళకి తెలుగొచ్చు వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా అంటే అక్కడ మన వాళ్ళకి రాదంటారు కదా అంటే బాగా అంటే మనం తెలుగు కాకుండా రండి వేరే భాషల్లో కూడా చూసేవాళ్ళు ఉంటారు కదండి మార్కెట్ స్థానం పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ అవైలబుల్ ఉంది కాబట్టి సో వాళ్ళకి కొంచెం రిలేటబుల్గా ఉంటుందని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రాయటం జరిగిందండి మీరు అన్నట్టు సినిమాలు మాత్రం తెలుగులోనే ఉంటాయి ఓకే ఇంకోటి మీకు రిలేటెడ్ ఇప్పుడు అల్లరి బ్రాండ్ నుంచి బయటపడాలని చాలాసార్లు ట్రై చేశారు నాంది అప్పుడు కూడా మీకు అవ్వదు కాదు నా ఇంటి పేరు మారుతుంది సంథింగ్ ట్యాగ్ కానీ మారలేదు జస్ట్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీ ఆలోచన విధానం ఎలా ఉంది
సార్ నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అల్లరి ఆ సినిమాకి విజయ్ కనకమాలి ఏమన్నాడంటే నాకు అల్లరిని పెట్టను సార్, ఓన్లీ నరేషన్ పెడతాను. ఇచ్చే డైరెక్టర్స్ కావాలండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏదో ఏ రోజు ఫోన్ చేసే వాళ్ళకి నాకు నల్ల నరేషన్ రాయండి, లేకపోతే నరేషన్ అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమానే 95 అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేషన్ అంటారంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. ఈ హీరోతో చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టుగా ఉన్నాడు అనిపించిందా, మీకు ఏదో పొడిగా ఉన్నాడు అనిపించిందా? ఈక్వల్ గా అనిపించింది అండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు, ఐ థింక్ యునో జనరల్ గా ఒక ఆఫ్సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ ఇంటరాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ అండ్ ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్ టు హ్యావ్. అది రేర్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఐ హ్యాడ్ దట్. మరియా, ఐల్ జస్ట్ యాడ్ వన్ మోర్ థింగ్. మీ ప్రీవియస్ ఒకసారి మన ఇంటరాక్షన్ అప్పుడే ఆస్క్ అంటే జాతి రత్నాలు ఇంపాక్ట్ ఈస్ సో హై, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఇన్ సిమిలర్, అంటే చిన్న ఒక మైండ్ లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్ లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ యునో చాలా మీమ్స్ లో కూడా ఇవాళ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్ లో అది ఎప్పుడు టర్న్ అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్ గా మీకు చేసిన రోజు మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్ గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ యునో డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ హావ్ యాక్చువల్లీ డన్ ఇన్సైడ్ దిస్ ఫిల్మ్? అంటే ఆబ్వియస్లీ ఇట్స్ డిఫరెంట్ అండి. ఇట్స్ నాట్ అ మైండ్లెస్ గర్ల్, ఐ కెన్ సే దట్ ఫర్ షూర్. అమ్మాయి చాలా స్మార్ట్, అమ్మాయి చాలా యునో షీ హ్యాస్ హర్ ఓన్ ఎయిమ్స్ అండ్ గోల్స్. అంటే డెఫినెట్లీ జాతి రత్నాలు లాగా లేదు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్, ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. నాట్ లైక్ ఐ డూ నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతి రత్నాలు, ఐ లవ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఇస్ కామెడీ. అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్ ఇట్. కానీ maybe I'll wait for the right story to bring back that side of the character again. Cool, and all the best producer garu. Sir, actually indaka already you know adigaru mammalni ante animation industry nunchi ikkadiki transition lo meer animation is also more tough ani chepparu, but animation lo predominantly entante meer oka 2D film ana 3D film ana 2 gantala story board chestunte meek cinema ela undado ardham ayipothundi. ante ikkada inka comedy dose panchala ikkada em cheyali anedi యానిమేషన్ ఎట్లా చేయాలి అనేది ఈజీగా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెక్ట్ ఈస్ ఈజీ యాక్చువల్లీ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్, బట్ సినిమాలు అలా కాదు. తీసి రాసినప్పుడు ఒకలా ఉంటాయి, తీసినప్పుడు డైరెక్టర్ విజన్ ఇంకోలా ఉంటుంది. ఫైనల్గా దాన్ని యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు అనుకున్న సీన్లు కొన్ని పండొచ్చు, కొన్ని పండకపోవచ్చు. ఎడిటింగ్ లెవెల్ మీద టోటల్ ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్, అండ్ యాజ్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ యానిమేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, డిడ్ యూ బ్రాట్ ఎనీ అంటే న్యూ పైప్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, ఆర్ లైక్ యూ వెంట్ విత్ existing whatever orthodox procedure here that is being implemented from ages? Very good question indeed. First thing ante since ee industry ki nen new kabatti, first thing nen nerchukunnadu entante first I wanted to observe everything. Ippudu oka dop shot ela pettaru, oka director ela chestaru, oka actor aa script ela translate aitundi anedi first of course writer garu చెప్తారు, ఎలా సీన్ ఎలా ఉండాలి డిస్క్రైబ్ చేస్తారు. ఆ సీన్ తగ్గట్టు డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆ సీన్ని రాసిన దానికన్నా బెటర్ తీస్తారు. మంచి యాక్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా బెటర్ చేస్తారు. ఇప్పుడు యానిమేషన్లో మాకున్న లిమిటేషన్ ఏంటంటే మా ఇమాజినేషన్ దాకే లిమిటేషన్, యానిమేటర్ ఏం చేస్తున్నాడు అదే లిమిటేషన్. అఫ్కోర్స్ మీరు అన్నట్టు స్టోరీ బోర్డ్ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ కూడా సినిమా తీసాక మనం చూస్తే తెలుస్తుంది ఏది ప్యాచ్ ఏది మిస్సింగ్ ఉన్నాయో, కామెడీ మిస్సింగ్, సాంగ్ మిస్సింగ్, ప్యాచ్ వర్క్లో ఇది మిస్ అయిందా, కంటిన్యూటీ మిస్ అయిందా. సో కొన్ని డేస్ యాడ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో టెక్నికల్గా చూడాలంటే ఈ సినిమాకి ఆల్రెడీ మా టెక్నీషియన్స్ మా డిఓపి సూర్య గారు అవుట్ స్టాండింగ్గా తీసేస్తున్నారు. అండ్ కోర్స్ యాక్టర్స్ అందరూ టాప్ యాక్టర్స్ కాబట్టి మాకు అక్కడ యాక్టింగ్ విషయాలు మేము అనుకున్న దానికన్నా బెటర్ చేశారు. సో అక్కడ ఎక్కువ ఇష్యూ కాదు. సో ఓవరాల్గా మాకు ఎక్కడ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన అవసరం పడలేదు, ఎందుకంటే ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ స్టోరీ విత్ అ మెసేజ్ ఇన్ ఇట్. సో ఓవరాల్గా స్టోరీ బ్యూటిఫుల్గా వచ్చింది,
టెక్నీషియన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నారు, యాక్టర్స్ బ్యూటిఫుల్ గా చేశారు. సో మాకు ఎక్కడ అంత అవసరం పడలేదండి టెక్నాలజీ వైజ్. బట్ ఫ్యూచర్ సినిమాల్లో తప్పకుండా మీరు, మేము టెక్నాలజీ హై ఎండ్ ఫిల్మ్స్ చూస్తారు మా బ్యానర్ నుంచి, అండ్ టెక్నికలీ వెరీ హై ఎండ్ ఫిల్మ్స్ తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకు ముందు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మీ సినిమా చేసేవాళ్ళు, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ బాక్స్ లైక్ తేజ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు మీ సినిమా చేస్తూ ఉంటే, కానీ ఇప్పుడు మీరు చాలా చూసీ అయిపోయారు, ఎందుకు? లేదండి, అంటే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం స్లో అయ్యామండి మళ్ళీ. బట్ ఈ సంవత్సరం ఐ హావ్ 4 రిలీజెస్ అండి. అంటే లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఓన్లీ 1 రిలీజెస్ అండి. దిస్ ఇయర్ అగైన్ ఐ బీన్ మై ఓల్డ్ సెల్ఫ్ అండి. సో ఆల్రెడీ నా సాంగ్ రంగ రిలీజ్ అయింది, ఇప్పుడు సమ్మర్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకా రెండు సినిమాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో పడతాయి. మళ్ళీ యూ సీ దట్ పాత నరేషన్ మళ్ళీ చూస్తారు త్వరలో. యాక్చువల్గా మీరు పనిచేసిన నవీన్ పోల్ చెట్టి గారు కానీ, ఇప్పుడు నరేష్ గారు కానీ, వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, ప్లస్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజ్ చేయగలరు. సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? సార్ అలా గొడవ పెడుతున్నారు మీరు? లేదు సార్, ఒక ఐ థింక్ అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్ ఎంచుకోవడాలో కూడా. నేను చూసి కాదండి, నేను అంటే ఏ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వ్ చేస్తా ఫస్ట్, నచ్చితే అబ్జర్వ్ చేసేస్తాను. సో నవీ నుంచి వేరే క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేశాను. నరేష్ గారి నుంచి వేరే టైమింగ్ అంటే ఒక సీన్లో నేను థియేటర్ చేశాను, కానీ ఒక చిన్న సీన్లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది, దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు. అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే, అది నాకు ఇప్పుడు కూడా వేరే ఫిల్మ్స్ కూడా హెల్ప్ అవుతుంది, అది నాకు కూడా తెలుసు. కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతారు, లేకపోతే సడన్గా మీకు కొత్తది అలా యూనో అనిపిస్తుంది. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఆఫర్ అండి, అలా కంపేర్ చేస్తే అయిపోతుంది. నరేష్ గారు మాట్లాడతా హెల్దీ కామెడీ గురించి, అన్హెల్దీ కామెడీ అలా ఆ లైన్స్లో ఒక మాట చెప్పారు యువి గారు అనమాట. యాక్చువల్గా చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఈ ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు టెలివిజన్లో జబర్దస్త్ అనే షోలో కొంచెం ఎక్కువయ్యి, బట్ ఏంటంటే దానికి కూడా ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద, రైటర్స్ మీద కానీ డైరెక్టర్స్ మీద కానీ ఎక్కువయ్యి, ఒకప్పుడు జంధ్యాల గారి టైంలో కానీ, ఈవి గారి టైంలో కానీ, అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఇందాక నరేష్ గారు అందరి ఫ్యామిలీ మొత్తం చూసే కామెడీ పోయి అలాంటి కామెడీ మామూలుగానే తక్కువైపోయింది కామెడీ. ఆ తక్కువైపోయిన కామెడీలో కూడా అలాంటి కామెడీ ఎక్కువ ఉంది అంటారు. ఎంతవరకు కరెక్ట్ జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు టెలివిజన్ షో గురించి చెప్పండి. ఓన్లీ మీ సినిమాలో చేస్తే మా సినిమా ఒకటి రిలీజ్ అయితే 3 నెలల తర్వాత మీ స్కూల్ చేస్తాం, సినిమా రిలీజ్ అవ్వడానికి 6 మంత్స్ 4 మంత్స్ పడుతుంది. ఈరోజు ప్రతి ఒక్క దగ్గర ఫోన్ ఉంటుంది, చిన్న చిన్న పిల్లలు కూడా టైటిల్ చేసేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ చేసేస్తున్నారు. సో మీమ్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, అంటే మీమ్ చేసేది ఇన్స్టాగ్రామ్లో కానీ ఉంటే, లేకపోతే క్రియేటివ్గా యూట్యూబ్లో కానీ ఉంటే చాలా మంది చాలా రకరకాలుగా చేస్తున్నారు. సో ఎక్స్పోజర్ ఇదివరకు ఉన్న ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేదండి. ఎవ్రీవన్ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్, అంటే అది అందరి దగ్గర వచ్చేస్తుంది కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అంత 10 మంది చేసేటప్పుడు 11 చేసేట బోర్ పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక సినిమా చూశాడు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు ఫోన్ రికార్డ్ చేసుకుని దాన్ని షూట్ చేసి పెట్టేస్తాడు. మేము ఒక ఆ సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎన్ని పెట్టినప్పుడు 6 నెలలు అవుతుంది. ఇది నేను ఎప్పుడో చేశాను కదా, ఎప్పుడు చూసాను కదా జనాలు ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా డిఫరెన్స్ చెప్తుంది. ఏంటంటే ఒకప్పుడు జంధ్యాల గారు కానీ ఈవీవీ గారి సినిమాలు కానీ ఒక 100 టైమ్స్ చూసుంటాం మనం. ఇప్పుడు కూడా టీవీలో వస్తే మనం చూడడానికి రెడీగానే ఉంటాం, బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కామెడీకి ఆ రీకాల్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ టైంకి బాగుంటుంది, సెకండ్ టైంకి కూడా కొంతవరకు చేస్తా, థర్డ్ టైంకి మీకు తెలిసిందే కదా రీకాల్ వాల్యూ అనేది పోతుంది. అది నేను అనేది ఏంటంటే ఈ టీవీ కల్చర్ లేకపోతే ఈ ప్యారడీలు, స్కూప్లు, డబుల్ మీనింగ్ డైలాగుల మీద ఓవర్ రిలయన్స్ ఎక్కువైపోయి ఆ క్వాలిటీ తగ్గుతుందని అంటారు. డెఫినెట్గా తగ్గుతుందండి, ఎందుకంటే మీరు చెప్పే పేర్లు ఉన్నాయి సరే, జంజాల గారు కానీ ఈ గారు కానీ వీళ్ళందరి కామెడీ మళ్ళీ చూడండి, వాటన్నిటిలోనూ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ చివరి దాకా అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల మనకి ఫన్ వస్తాం, ఆ సిచ్యువేషన్ వల్ల ఫన్ వస్తుంది. ఈ రెండు లేకుండా కేవలం మాటల మీద డైలాగ్ చేయాలనుకుంటే అది నిలబడదు, మీరు ఇలా గుర్తు చేసుకోరు.
సో క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు, కథ క్రియేట్ చేసినప్పుడు, సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నిలబడగల కామెడీ రాయగలుగుతాం, లేకపోతే అది ఎంత చెప్పినా నిలబడదు. ఈ టైంలో అలాంటి కామెడీ రాయడం ఈజీ అంటారా? చాలా చాలా కష్టం అండి, ఎందుకంటే ఎక్స్పోజర్ లెవెల్స్ మారిపోతున్నాయి, మనం చూసే మీడియం మారిపోతుంది, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకునేది మారిపోతుంది. ఏది పెట్టినా ఫన్ కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు ఏది లైక్ చేస్తే అవి వస్తూ ఉంటాయి. దాంట్లో అవన్నీ చూసిన తర్వాత థియేటర్లో నేను నవ్వుకోవాలంటే నా సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండి మీకు రిలేటబుల్గా ఉంటే తప్ప, నాకు మీకు అర్థమైతే తప్ప నాకు నవ్వురాదు, నాకే నవ్వురాదు, జనరల్ నవ్వుతారు. రాజీవ్ గారు, జస్ట్ వన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ దిస్ లాస్ట్ క్వశ్చన్, మీరు నార్మల్గా యూ కేమ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్, అండ్ యూ హ్యావ్ దట్ లుక్ ఆల్మోస్ట్ దిలీప్ కుమార్ గారు లాగా సీరియస్గా, సీరియస్నెస్ అక్కడి నుంచి కార్పొరేట్ సీఈఓ లాగా కూర్చుని ఎక్కడ అసలు నవ్వడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు. అండ్ మోర్ సో మీకు మిమ్మల్ని భయపెట్టారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రోడ్డు మీద పడిపోతే జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు ఉన్నారని మీకు చెప్పారు, నాలుగైదు సినిమాలు ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకోండి మీరు, బట్ విత్ దట్ కైండ్ ఆఫ్ సీరియస్ హార్ట్ అండ్ ఇస్ వెరీ సీరియస్ అవుట్లుక్ టువర్డ్స్ బిజినెస్ అండ్ వెరీ సీరియస్ యాటిట్యూడ్ టువర్డ్స్ మేకింగ్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ థింగ్స్, అసలు ఈ కామెడీ సినిమా మీకు ఎలా నచ్చింది, ఇది చెయ్యాలని మీరు ఎలా అనుకున్నారు, అసలు మీకు ఈ సినిమాకి అసలు సంబంధం లేదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ కుడ్ యూ యాక్సెప్ట్ దిస్ స్టోరీ, హౌ కుడ్ యూ చూస్ దిస్? ఓకే సార్, నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీ. మా తాతగారు శ్రీ నాగేశ్వరరావు గారు ఈజ్ బీన్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, విజయవాహిని ప్రొడక్షన్, మాయాబజార్, పాతాల గారి, అలాంటి చాలా అద్భుత సుందరి కథ, మల్లీశ్వరి కథ. మా తాతగారు అన్నయ్య గారు, అంటే మా పెద్ద తాత సిఎస్ఆర్ గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సో మాయాబజార్ లో శకుని, పాతాల బైరు గారు కింగ్ రోల్, అయ్యో ఆయన ఇంట్రడ్యూస్ చేయకండి, మా మీడియా కన్సల్టెంట్, ఈ సచ్ ఏ లెజెండరీ యాక్టర్ నోన్ టు ఎవరీబడీ. చిలకనపూడి సీతారామ రాజేష్ అన్నారు పేరు, పూర్తి పేరు. మరి చిలకను పెడితే ఏంటరా చిలకన్? టైం బాగాలేనప్పుడు పేరు కట్ చేయాల్సి వచ్చింది, ఏది చేసినా అన్ని ఫ్లాప్ అవుతుంటే పేరు చేంజ్ చేసి చూసాను సార్, కలిసి వచ్చింది. నాకు మళ్ళీ ధైర్యం సరిపోలేదు, మళ్ళీ మొత్తం పేరేయడానికి ఆధార్ కార్డ్ లో అదే ఉంది, పాస్పోర్ట్ లో చిలక పలికింది అని మా ఆవిడ చెప్తుంది. పెళ్ళాక టైం మారింది సార్, మంచి టైం. వెరీ నైస్, వెరీ నైస్. అంటే కాంబినేషన్ సూపర్ గా ఉంది, ఆయన ఏమో అక్కడ అబ్బురు గారు, ఇక్కడేమో చిలకల కూడి వారు, ఇక్కడేమో ఈదరవారు, అసలు జనరేషన్స్ టుగెదర్ వచ్చి మళ్ళీ సినిమాని రిపీట్ చేస్తున్నందుకు మాత్రం రియల్లీ కంగ్రాచులేటివ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ యాన్సిస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.